ఇవి చేయండి అనే అంశం ఉంది. ఇందులో జీవన భాష్యం అనే శీర్షిక ఈ గజల్కి ఎలా సరిపోయిందో మీరు చర్చించండి అంటే ఇందులో ఇవి మత్లం ఏంటి, మక్త ఏంటి, తకాలుస్ అంటే ఏంటి, గజల్ యొక్క లక్షణాలు ఏంటి, ఇవన్నీ మీరు చూసుకుంటూ ఇందులో ఉన్నాయో లేదో రాయండి. తర్వాత పాఠం చదివి ప్రాస పదాలను గుర్తించండి అన్నాడు. ప్రాస పదాలు అంటే ఏంటివి? పదాలు సమానంగా ఉండడం, అంత్యములో ప్రాస సమానంగా ఉండడమే అంత్యానుప్రాస కదా. చూడండి ప్రాస పదాలు ఎక్కడున్నాయి? నీరవుతుంది, కన్నీరవుతుంది, దారవుతుంది కదా, పైరవుతుంది, ఊరవుతుంది, ఏరవుతుంది, పేరవుతుంది. చూడండి ఇలా మనకు ఇవన్నీ కూడా ప్రాస పదాలు అంటాం, ఇవి గుర్తించరాయండి. అపరిచిత గేయ పదాలను చదవండి అనుంది, చూడండి. భీతి లేక మనిషి ఎచట శిరము నెత్తి నిలుచునో, తనివి తీర జనులకెల్ల జ్ఞానసుధలు దొరుకునో, అడ్డుగోడ లేని సమసమాజమెచట నుండునో, హృదాంతరాల జనితము సత్యమెచట వరడునో, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపగ తరలి రమ్ము, లెమ్ము 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 సోదరా. భీతి లేక మనిషి ఎచట శిరమునెత్తి నిలుచున్నాం. చూడండి భీతి అంటే ఏంటి? భయం. భయం లేకుండా మనిషి ఎక్కడైతే శిరమును ఎత్తి, శిరమునెత్తి అంటే శిరము అంటే శిరస్సు, తల, తల ఎక్కడైతే ఎత్తి గర్వంగా ఆత్మగౌరవంతో ఎలాంటి భయం లేకుండా నిలబడతాడో, జనులకు జ్ఞానం అనే అమృతం, సుధ అంటే అమృతం, జ్ఞానం అనేటువంటి అమృతం తనివి తీరా దొరుకుతుందో, ఎక్కడైతే కావాల్సినంత దొరుకుతుందో అక్కడ, అడ్డు గోడలు లేనటువంటి కులము, మతము, వర్ణము, వర్గము, ప్రాంతీయ వర్ణ వర్గ ఇట్లాంటి ఏ భేదాలు లేనటువంటి సమాజం ఎక్కడైతే ఉంటుందో, మన హృదయంలోంచి సత్యం మాత్రమే ఎప్పుడైతే బయటకు వస్తుందో, సత్యం ఎక్కడైతే నిలబడుతుందో, నిజము అబద్ధం ఆడకపోవడం అనేటువంటి గుణం ఎక్కడైతే ఉంటుందో, ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మిద్దాం. తరలి రండి, వచ్చేయండి, ఆ స్వతంత్రమైనటువంటి స్వర్గసీమను మనం నిర్మిద్దాం. నిర్మించేందుకు అందరూ తరలి రండి, లేవండి, లేవండి, లెమ్ము 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 సోదరా అంటున్నాడు కవి. ఇక్కడ మీకు పరీక్షలో అపరిచిత పద్యము కానీ అపరిచిత గద్యం కానీ ఇస్తాడు, కింద 5 ప్రశ్నలు ఇస్తాడు, మీరు సమాధానాలు గుర్తించి రాయాలి. గద్యము అయితే కనుక సులభంగానే గుర్తించి రాయవచ్చు, కానీ పద్యం ఇస్తేనే కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ పద్యములో పదాలను వాటి యొక్క అర్థాలను ముందుగా మీరు గమనించండి, ఏం అర్థాలు ఉన్నాయో కదా. ఇక్కడ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. శిరము నెత్తి నిలుచునో అంటే మీకు ఏమర్థమైంది? తల ఎత్తుకొని గర్వంగా ఆత్మగౌరవంతో నిలబడడం అని అర్థం చేసుకోవాలి. జ్ఞానసుధలు ఎట్లా ఉండాలి అట? తనివి తీరా దొరికే విధంగా జ్ఞానం అనేటువంటి అమృతం దొరకాలి. సమసమాజం ఎట్లా ఉంటుంది? కుల, మత, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు ఏమీ లేకుండా ఉండడమే సమసమాజం అనేది అట్లా ఉంటుంది. ఏ భేదాలు ఉండదు, పేదవాడు ధనవంతుడు అనే భేదాలు, ఏ రకమైన భేదాలు ఉండదు. సత్యం విలసిల్లడం అంటే ఏంటి? అంటే నీతి, న్యాయము, ధర్మము, నిజాయితీ అనేటువంటివి ఉండడం, సమాజంలో అంతా నిండిపోవడం, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు, మోసాలు, దగ కుట్రలు ఇవన్నీ ఏమి ఉండకుండా ఉండేదే సత్యం విలసిల్లడం అంటే అది. స్వర్గసీమ అనడంలో అంతరార్థం ఏమిటి? స్వర్గసీమ, మన ప్రాంతాన్ని స్వర్గంగా మార్చుకోవడం అనేది స్వర్గసీమ. సీమ అంటే దేశం, ఒక ప్రాంతం అని అర్థం వస్తుంది. ఈ ప్రాంతాన్ని స్వర్గంగా మార్చుకుందాం రండి అని కవి చెప్తున్నాడు, అందులోని అర్థం అది. ఇక్కడ ప్రశ్నల జవాబులు ఉన్నాయి, అవి మీరు ఈ పాఠం విని మరొకసారి వినండి, విని రాయండి, సొంతంగా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఇకపోతే భాషాంశాలు ఉన్నాయి, వాటికి పర్యాయపదాలు అడిగాడు ముందుగా. మబ్బు, గుండె, శిరస్సు పర్యాయపదాలు రాయండి. పరీక్షలో కనీసం 2 రాయాల్సి ఉంటుంది. పర్యాయ పదాలు అంటే ఒకే అర్థం ఇచ్చేటువంటి వేరే వేరే పదాలు. మబ్బు అంటే మేఘం కదా, ఇట్లా అర్థాలు వస్తుంటాయి. గుండె, గుండెగా కదా, ఇలా వస్తుంటాయి. శిరస్సు, తల, శిరము, ఇలా అర్థం తీసుకోవచ్చు.
కదా. సొంత వాక్యాలు రాయండి, వ్యాప్తి, జంకని అడుగులు, ఎడారి దిబ్బలు, చెరగని త్యాగం. ఇందాక మనం అర్థం చెప్పుకున్నాం కదా, అర్థాన్ని బట్టి మీరు ఒక సొంత వాక్యం తయారు చేసుకోండి. వ్యాకరణ అంశాలు ఉన్నాయి ఇక్కడ, సంధులు, సమాసాలు కదా. నీరు అవుతుంది, నీరు అవుతుంది. ఎత్తులకు ఎదిగిన, ఎత్తులకు ఎదిగిన. పేరు ప్లస్ అవుతుంది, పేరు అవుతుంది. ఏం సంధి ఇక్కడ చూడండి, గుర్తుపట్టాలి మీరు, చూడగానే గుర్తుపట్టగలరు కదా సంధులను. నీరు అవుతుంది, నీరు ఉంది కదా మొదటి పదం చివర, ఉత్వ సంధి, సందేహం ఏం అక్కర్లేదు దాంట్లో. ఎత్తులకు ఎదిగిన, ఎత్తులకు ఎదిగిన, ఎత్తులకు అన్నది కదా విడేసినప్పుడు, ఉత్వ సంధి ఇది కూడా. తర్వాత పేరు అవుతుంది, పేరు అన్నది కదా ఉంది కదా, ఉత్వ సంధి అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి, ఉత్వ సంధి యొక్క లక్షణాలు. ఉత్వ సంధి యొక్క సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉత్తున ఖర్చు పరంపైన సంధి అవి. ఊ మొదటి పదం చివర ఉండేటువంటి ఊకు ఏ అచ్చు కలిసినా సరే సంధి అవుతుంది. కనుక కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోండి, మొదటి పదం చివర ఉండి రెండవ పదం ప్రారంభంలో కూడా ఊ ఉంటే దీర్ఘం వస్తేనే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. దీర్ఘం వస్తే ఊ ప్లస్ ఊ ఉండి ఊ అని దీర్ఘం వస్తేనే భానుదయం, భాను ఉదయం అని ఇట్లా దీర్ఘం వస్తేనే అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. తప్ప ఒకవేళ కనుక అక్కడ దీర్ఘం రాకపోతే అది ఉత్వ సంధి అవుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమాస పదాలు గుర్తించి విగ్రహవాక్యాలు రాయండి అన్నాడు. అది ఏ సమాసాలు తెలియజేయండి అన్నాడు. ఇదా ఎడారి దిబ్బలు దున్నితే ఫలం ఏముంది అనకు, ఇసుక గుండెలు అంటున్నాడు కదా, ఎడారి దిబ్బలు ఉన్నాడు. ఇక ఇవన్నీ కూడా చూసుకోండి. కింది వాటిని చదివి ఏ అలంకారాలు గుర్తించండి అన్నాడు. ఇక్కడ నీకు వంద వందనాలు, నీకు వంద వందనాలు. ఇక్కడ చూడండి, వంద వందనాలు. ఏమైనా గమనించారా ప్రత్యేకతను మీరు ఇక్కడ? వంద వంద అనే పదాలు రెండు సార్లు వచ్చాయి. వంద అంటే మొదటిసారి వచ్చినటువంటి వంద అనే దానికి సంఖ్య అర్థం వస్తుంది. తర్వాత వందనాలు అంటే దండాలు, అంతే కదా, నీకు వంద దండాలు అని అర్థం వస్తుంది. ఇక్కడ వంద వంద అనే అక్షరాలు అక్షరాల జంట సమానంగా ఉంది కదా, పక్కపక్క వచ్చినాయి కదా. దీన్ని చేకాను ప్రాసాలంకారం అని పిలుస్తారు. ఇలా సమాన అక్షరాలు పక్కపక్కకు వస్తే, ఇలాంటి అక్షరాల మధ్యలో పదాలు కానీ అక్షరాలు కానీ రావద్దు, ఇలా పక్కపక్కకు వస్తే వేరే అర్థంతో వస్తే, అర్థం వేరే ఉండాలి, అలా వస్తే అది చేకాను ప్రాస అలంకారం అవుతుంది. నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు తేలుతుందా, తేలు తేలు. చూడండి, సమాన అక్షరాలు పక్కపక్కకు వచ్చేసినాయి కదా. ఇదంతా కూడా చేకాను ప్రాస అలంకారం. హారతి హారతి ఇచ్చింది, హారతి అనే అమ్మాయి హారతి ఇచ్చింది కదా. అక్షరాలు మూడు సమానంగా ఉన్నాయి, పక్కపక్కనే వచ్చేస్తున్నాయి, మధ్యలో వేరే అక్షరాలు ఏవి రాలేవు. ఇది చేకాను ప్రాస అలంకారం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మధ్యలో వేరే అక్షరాలు వస్తే ఎట్లా సార్ అంటే కనుక అది యమకాలంకారం అవుతుంది. చిన్న తేడా అంతే, గుర్తుపెట్టుకోండి. సమాన అక్షరాలు పక్కపక్కన వస్తేనేమో చేకాను ప్రాస అలంకారం, మధ్యలో వేరే అక్షరాలు పదాలు ఏమైనా వస్తే కనుక అది యమకాలంకారం అవుతుంది అంతే. ఈ రెండో చూడండి, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికే నవోదయం. అభ్యుదయం నవోదయం అని ఇక్కడ చివరికి తేడా గమనించారు మీరు? దయం దయం అంటూ అక్షరాలు సమానంగా ఉన్నాయి కదా ఈ రెండు లైన్లలో. ఇది అంత్యము, అంత్యము అంటే చివర, చివరిలో అక్షరాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ప్రాస కదా, అక్షరాలు సమానంగా ఉంటే ప్రాస కదా. అంత్యంలో ప్రాస సమానంగా ఉంది కాబట్టి అంత్యాను ప్రాస అలంకారం అంటాం దీన్ని. ఇప్పుడు మనం వినేటువంటి సినిమా పాటల్లో చాలా వరకు కూడా ఈ అలంకారం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రాజు రివాజులు బూజు పట్టగన్, రాజు రివాజులు బూజు పట్టగన్. ఏమన్నా ప్రత్యేకత గమనించగలిగారా? ఇందులో జు అనే అక్షరం మూడు సార్లు వచ్చింది. ఒక అక్షరం మళ్ళీ 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 రావడాన్ని ఏమంటామంటే వృత్యానుప్రాస అలంకారం అంటాం, లేదా అనుప్రాస అలంకారం అని కూడా పిలుస్తాం మనం. వృత్యానుప్రాస అలంకారం ఇది, ఒక అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం. బుడిబుడి అడుగులతో బుడతడు అడిగిడి తడబడి కూలబడి, లక్ష భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము, లక్ష్యమా,
తర్వాత చివర అక్కడ చూడండి, అజ్ఞానాంధకారం తొలగిపోతే మంచిది. అజ్ఞానాంధకారం, అజ్ఞానం అనే అంధకారం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అంధకారం అంటే చీకటి, అది ఇప్పుడు లేదు, ఇక్కడ ఎక్కడో వస్తుంది, తర్వాత వస్తుంది కావచ్చు. అజ్ఞానము దేంతో పోలుస్తున్నాడు కవి? చీకటితో, అంధకారంతో పోలుస్తున్నాడు. అంధకారం అంటే చీకటి, చీకటితో పోలుస్తున్నాడు. అజ్ఞానం ఉన్నప్పుడు ఏం కావాలి? విజ్ఞానం కావాలి. చీకటి ఉన్నప్పుడు ఏం కావాలి? వెలుగు కావాలి. ఈ అజ్ఞానం అనేటువంటిది, అంధకారం, చీకటి అనేది కూడా రెండు సమానం, ఒకలాంటివే. కాబట్టి ఆ రెండు సమానమే అని చెప్తున్నాడు కవి. వీటి మధ్య ఏ భేదం లేదు, అభేదం ఉంది. అభేదం అంటే భేదం లేదు, ఈ రెండు ఒకలాంటివే. అజ్ఞానం కూడా అంధకారం లాంటిది, అజ్ఞానం అనే అంధకారం అంటూ చెప్తున్నాడు కదా. వీటి మధ్య భేదం లేదని చెప్తున్నాడు కదా. దాన్ని మనం ఏమని పిలుస్తాము? ఏం అలంకారం ఇది అంటే కనుక దీన్ని రూపకలంకారం అంటాం. ఏంటి రూపకలంకారం యొక్క లక్షణం ఏంటిది అంటే, ఉపమేయం, ఉపమానం రెండింటి మధ్య ఎలాంటి భేదం లేదు అని చెప్పడం. ఇంతకు ఉపమేయం, ఉపమానం అంటే ఏంటివి అంటే, ఉపమేయం అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మన కళ్ళ ముందున్న దాని గురించి చెప్తున్నామో అది ఉపమేయం. మనం దేనైతే పోలుస్తామో, దేనితోనైతే పోలుస్తుంటామో, పోల్చబడేటువంటి విషయం, మన కళ్ళ ముందు లేనటువంటి విషయం ఏది ఉందో అది ఉపమానం అంటాం. ఉపమానం కులమానం, కొలవడానికి పనికొచ్చేటువంటిది కులమానం లాంటిది, గుర్తుపెట్టుకోండి మీరు షార్ట్కట్లో. కులమానం లాంటిది ఉపమానం, కళ్ళ ముందు ఉండేది ఉపమేయం అంతే. అజ్ఞానాంధకారం తొలగించుకుంటే మంచిది, తొలగితే మంచిది. అజ్ఞానం అనే అంధకారం, ఈ రెండింటి మధ్య తేడా లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది రూపకలంకారం. ఉపమేయ ఉపమానాలకు ఎలాంటి భేదం లేదు, రెండు ఒకలాంటివే, సమానమైనవే అని చెప్పడం రూపకలంకారం అవుతుంది. ఇక్కడ ప్రాజెక్టు పరం ఉంది, అది పూర్తి చేసుకోండి. సూక్తి ఉంది, మంచి సూక్తి, దాన్ని మీరు చదవండి, జీవితంలో ఆచరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.